వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ మా టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను చాలామంది ఆధ్యాత్మిక వేతల ద్వారా ఎన్నో కార్యక్రమాలు మా యొక్క టీవీ ఛానల్లో ప్రచురిస్తున్నాం మీకు నచ్చిందంటే పది మందికి దీన్ని షేర్ చేయండి ఫస్ట్ మా పేజ్ని లైక్ చేయండి పక్కన ఉన్న గంట గుర్తును క్లిక్ చేస్తే ఈ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం మీకు వస్తుంది ఇక మార్చ్ నెలలో ద్వాదశ్రాసులకు ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం అందులోనూ ఇప్పుడు ఒకసారి ఇస్తాం ఇంకొక పదిహేను రోజుల్లోనే ఉగాది సంబంధించినటువంటి వార్షిక జాతకం కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మార్చనలకు సంబంధించి చెప్పబోతున్నాం ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక క్యూరియాసిటీ ఏదైనా తెలుసుకోవాలి ఈ నెల నాకు ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటాను మానసికంగా ఎలా ఉంటాను శారీరకంగా ఎలా ఉంటాను సామాజికంగా ఎలా ఉంటాను ఉద్యోగ రీతిగా ఎలా ఉంటాను వివాహం అవుతుందా ఉద్యోగం దొరుకుతుందా ఎన్నో ఒక తపన దీన్ని మేము ఏం చేస్తామంటే అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణిస్తాం అన్ని రకాల దీంట్లోనే ఎలా ఉంది ఎలా జరగబోతుంది ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం భారతీయులు విశ్వసించే ఒక గొప్ప శాస్త్రం అని కూడా చెప్పచ్చు గోక అందరి యొక్క గోచార గృహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రెడిక్ట్ చేసి పెద్దలందరి యొక్క సలహాలు సూచనలు అన్నీ కూడా తీసుకొని ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా తెలపడం జరుగుతుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ నెల మీరు ఏమేమి చేయాలి మీ యొక్క పరిహారాలు ఏంటి ఏమేమి చెప్తున్నాం ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం పూర్తిగా తెలుసుకుంటేనే ఇది ఇది అవుతుంది మేము చెప్పే ఈ యొక్క ప్రొడిక్షన్ మీకు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం జరుగుతుంది కానీ మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఒక నక్షత్రం ఒక రాశి ఉంటుంది చూసారా దాని ప్రకారం మీకు ఎలా ఉంటుంది అనేదాన్ని కంప్లీట్గా తెలుసుకోవడం జరుగుతుంది మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి వారిని ఉచిత రీతిలో నమస్కారం చేసి దక్షిణ తాంబూలాలను ఇచ్చి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ జాతకాన్ని తెలుసుకోవడం ఉత్తమం ఇంకా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారు కింద నంబర్ ద్వారా సంప్రదించవచ్చు ఇప్పుడు మనం పై పైన చెప్తున్నాము అనేది కాకుండా క్షుణ్ణంగా దీన్ని అవగాహన చేసుకొని చెప్పడం జరుగుతుంది ముందుగా మన తల్లిదండ్రులను ప్రార్థన చేసుకుంటాం ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటాం అందరితో నవ్వుతూ ఉంటాం దైవ ప్రార్థన చేసుకుంటూ ఉంటాము జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలుగా జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శుక్రుడు బుధుడు సూర్యుడు అనుకూలమైనటువంటి స్థానాల్లో లేరు శని ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి ఆరవ ఇంట్లో బృహస్పతి ఏడవ ఇంట్లో కష్టాలను కాస్త అధిగమించే స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం చెప్పచ్చు సూర్యుడు శుక్రుడు బుధగ్రహాలు అనుకూలంగా లేనందున ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి ఆందోళన కూడా వచ్చే ఉన్నాయి సర్జరీస్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త మీరు ఆహారం తినేటప్పుడు కూడా బయట ఆహారాలను ఎంతవరకు వీలుంటే ఆపండి పదహారో తారీఖు వరకు స్ట్రెస్ ఉంటుంది బాగా అని చెప్పొచ్చు అధికారులతో స్ట్రెస్ ఉంటుంది ఉద్యోగం చేసే వరకు పై అధికారం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటిది కాకుండా ఏ విధమైనటువంటి డివియేషన్స్కి వెళ్ళకండి తప్పుదోళ్ళు అట్టకండి ఆర్థికంగా పెద్దవాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు లేదా మాట బట్టి వచ్చేటప్పుడు చాలా దగ్గరగా ఉండి ఏదైనా పని చేస్తున్నారు సార్ ఆ పనిలో సక్సెస్ ఉంటుంది బట్ స్ట్రెస్ మాత్రం ఉంటుంది ప్రాపర్టీస్కి ఇది మిశ్రమ సమయం అని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి పోస్ట్ మంత్ అంటే పదహారో తారీఖు తర్వాత కొంచెం బాగుంటుందని కూడా చెప్పచ్చు ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టే అవకాశాలు మీరు కనబడుతున్నాయి సంతానం వల్ల మీకు ఎడబాట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వారి ఉద్యోగరీతిగా కానీ వివాహమై కానీ లేదా చదువు రీతిగా దూరం మీకంటే దూరంగా ఉంటారు కాబట్టి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు అది మానసికంగా కొంచెం ఇబ్బంది ఉంటుందని కూడా చెప్పొచ్చు ఆరో స్థానంలో శని మూడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి అధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు ప్రస్తుత ఉద్యోగంలో కాస్త మంచిది సోషల్ కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త ఉద్యోగస్తులకి మీరు అనుకున్న చోటుకు ప్రమోషన్స్కి ట్రాన్స్ఫర్స్కి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇది కాస్త నాట్ గుడ్ అని కూడా చెప్పచ్చు వ్యాపారులకి మాత్రం ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మనీ ఎంత వచ్చినా డబ్బులు మీకు ఎంత వచ్చినా మీరు ఇవ్వవలసిన వారికి ఇచ్చేటప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చేసేయండి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ద్వితీయ కేతు మీకు అనుకూలం చేస్తాడు కాబట్టి మీరు చదువు పరంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమం అని కూడా చెప్పొచ్చు ఓపిక పట్టండి స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల సమయంలో షేర్లు అమ్మడంలో పద కాస్త కొనడంలో నష్టాలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండి రైతులకి మిశ్రమ పడితం రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలమే అని కూడా చెప్పచ్చు కళాకారులకు పరిశోధకులకు కాస్త స్ట్రెస్ వచ్చే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి శాస్త్రవేత్తలకు విస్తృత సేవలు అందించే అవకాశాలు కనబడుతున్నాయి చంద్రాష్టమం ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై మూడు రెండు గంటల ఎనిమిది నిమిషాలు మధ్యాహ్నం నుండి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై మూడు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించండి ఏడు మరియు తొమ్మిదవ తారీఖున మీకు కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ఆ రోజు మంచి వార్తాశ్రవణ ఉద్యోగ వ్యాపార ఉద్యోగంగా వింటారు శుక్రవారం ఈ నెలంతా కూడా మీకు కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగించే రంగు చిలక చిలకపచ్చి రంగు మరియు ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది ఎనిమిది అనే ఒక సంఖ్య ఈ నెలంతా కూడా మీకు అదృష్ట సంఖ్యగా భావించవచ్చు తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు విజయాలకు కూడా అవకాశాలు వచ్చాయి కనబడుతున్నాయి ఇంటి దేవుడు కులదేవత ప్రార్థన ఇష్టదైవ ప్రార్థన ప్రార్థన చేయండి గురువులను అందరినీ కూడా ప్రార్థన చేసుకోండి ఉగాది రాబోతుంది కాబట్టి మంచి మంచి ఫలితాలు కూడా వస్తుంది ఒక చెప్పును పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి ఒక కుండను ఏర్పాటు చేయండి మంచినీళ్ళ దాహం కోసం దాబాటసార్ల కోసం ఏర్పాటు చేయండి ప్రతి శనివారం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు మీ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనె దీపాలను దేవాలయంలో తొమ్మిది నుంచి పదిన్నర శనివారం నాడు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయోస్తు